హాయ్, సినీగోర్ డాట్ కామ్ ప్రేక్షకులకు నమస్కారాలు. నేటి అంటే బేసికల్గా నేను ఫ్రమ్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ అనే చెప్పాలండి. అది ఎప్పుడు ఎవరికి తెలియదు. మోస్ట్లీ మా ఫాదర్ కూడా ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్, రామ విజేత ఫిల్మ్స్ అనే వాళ్ళకి బ్యానర్ కూడా ఉండేది. ఈజ్ అ డైరెక్టర్ ఆల్సో. ఈ డైరెక్టర్ సమ్ 13 ఫిల్మ్స్ ఇన్ తెలుగు ఎక్కువ చేసింది, కన్నడ కూడా చేశారు. వెటరన్ ఫిల్మ్ డైరెక్టర్ యూ కెన్ సే. ఆ తర్వాత అంటే మెడ్రాస్లో నేను పుట్టి పెరిగిందంతా చెన్నై, సో అక్కడ ఉండడం వల్ల మై స్టడీస్ ఆర్ ఆల్సో ఇన్ చెన్నై. సో ఆ తర్వాత ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత నేను ఐ అసిస్టెడ్ ఇన్ ద బిగినింగ్ విత్ రవిరాజ్ అప్పినశెట్టి గారితో. ఆ తర్వాత చాలామంది డైరెక్టర్స్తో ఐ కో డైరెక్టెడ్ మెనీ ఫిల్మ్స్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మై ఫ్రెండ్స్ ఆల్సో. సో అప్పుడు చేస్తూ ఉండగా నేను ఫైనల్గా ఐ టుక్ ఎ డిసిషన్ దట్ ఐ హ్యావ్ టు నౌ ఇట్స్ టైమ్ టు డైరెక్ట్ చాలు అని చెప్పేసి. అంటే కో డైరెక్టర్గా చాలా డిమాండ్ ఉండేది నాకు, ఎందుకంటే తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా వచ్చిన ఒకే వ్యక్తి అన్న దీంతో ఐ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది స్క్రిప్ట్స్ అన్నమాట, ఫ్రెండ్స్ స్క్రిప్ట్స్ వీటిలో ఎలా ఉండేవాడు. సో అది బ్రేక్ చేసి నేను డిసైడ్ చేసుకున్నాను, లేదు ఇప్పుడు డైరెక్ట్ చేసుకోవాలి ఇంక వద్దని చెప్పేసి అనుకుని ఐ రోట్ ఎ స్క్రిప్ట్ కాల్ ఫ్లాట్, ఏ ఫ్లాట్ అనే, అది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. సో ఫస్ట్ ఫిల్మ్ ఇది చేయడం కరెక్టా అది ఇది చాలామంది నన్ను అడిగారు, క్వశ్చన్ చేయడం జరిగింది ఇదని. బట్ నాకేంటే అప్పుడే ఈ స్క్రిప్ట్ కూడా, ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో వస్తాడు నారాజు అని విష్ణుతో, అది కూడా రెడీగా ఉంది, అవన్నీ స్క్రిప్ట్స్ చేసినవే. బట్ ఫస్ట్ ఫిల్మ్ నేను అది సెలెక్ట్ చేసుకునేది టెక్నికలీ ఐ కెన్ షో సంథింగ్, అంటే టెక్నికల్లీ అంటే ద కెమెరా యాంగిల్స్ కానీ, అంటే ఇది ఒక ఛాలెంజింగ్ ఉంటుంది అనేది. సో బికాస్ మీరు సినిమా చూసారు లేదని తెలియదు, బట్ ఇట్స్ ఆల్ ఆ హోల్ ఫిల్మ్ అంతా ఒక అపార్ట్మెంట్లో 60% ఆఫ్ ద ఫిల్మ్ ఉంటుందన్నమాట. సో ఇట్ వాస్ ఛాలెంజింగ్ టు షూట్ ద ఫిల్మ్ విత్ డిఫరెంట్ విజువల్స్, అది చేయొచ్చిన దాంతో ఐ డిడ్ దట్ అండ్ ఇట్ గాట్ ఎ వెరీ గుడ్ అప్లాజ్ ఆల్సో ఫ్రమ్ ఆల్ వ్యూవర్స్ కానీ క్రిటిక్స్ కానీ, క్రిటికలీ వెల్ అక్లెయిమ్డ్ ఫిల్మ్. సో దెన్ అది జరుగుతుండగా నేను తర్వాత హైదరాబాద్కి రావడం, కోన వెంకట్ గారు అని రైటర్ కోన వెంకట్ గారు ఈజ్ మై ఫ్రెండ్, సో ఆయన బాంబే రావడం జరిగింది. ఆయన బీవీఎస్ రవి అని రైట్ ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నాడు తను, వాళ్ళు చెప్పారు ఎందుకు నువ్వు తెలుగులో చేయొచ్చు కదా సినిమా అది అంటే. సో ఐ జస్ట్ త్రోట్ దిస్ ఐడియా అనమాట, ఇది చేద్దాం అనుకుంటున్నానంటే సార్ ఇది బాగుంది కదా అక్కడే చేయొచ్చు అంటే దెన్ ఐ కేమ్ హియర్ టు హైదరాబాద్ ఓకే అని. సో ఇమీడియట్గా నేను విష్ణుని కలవడం జరిగింది, హీ లైక్ ది స్క్రిప్ట్, మనం చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేసాం. డెఫినెట్గా అంటే ఇప్పుడు అది ఎవరిని అసిస్ట్ చేయకుండా డైరెక్టర్స్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో సంవత్సరాలు పనిచేస్తూ ఇంకా స్టిల్ పనిచేస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు డైరెక్టర్ కాకుండా. సో ఇది దీనికేం టైం పర్మిట్ ఏం లేదండి ఫర్దర్, దీనికి మనం ఏం 20 సంవత్సరాలు చేయాలని. బట్ నా ఉద్దేశ ప్రకారంగా దో మై ఫాదర్ వాజ్ అ డైరెక్టర్, అది నేను నాకు ఓన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని నేను ఫీల్ అయ్యి, మనం ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అది డెఫినెట్గా దట్ విల్ హెల్ప్ అండ్ ఇట్ హెల్ప్ మీ అలాట్. నేను నేర్చుకున్న రవిరాజ గారి దగ్గర ఇప్పుడు ఎవరు డైరెక్షన్ అంటూ నేర్పించేది ఉండదండి, ఇది బ్లాక్ ఈ షార్ట్ అని చెప్పి ఎవరు చెప్పేది ఉండదు. బట్ ఏంటంటే మన అవుట్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్ అండ్ అవుట్ ఆఫ్ అవర్ కాంట్రిబ్యూషన్ అండ్ అవుట్ ఆఫ్ అవర్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు ఆ పర్టికులర్ ఫిల్మ్లో స్క్రిప్ట్ లెవెల్ నుంచి టేక్ ఆఫ్ అయ్యి రిలీజ్ అయ్యే వరకు మన ఇన్వాల్వ్మెంట్ డెఫినెట్గా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ది కానీ అసోసియేట్ డైరెక్టర్ది కానీ ఉంటుంది. సో అది డెఫినెట్గా మనకు తెలుస్తుంది. సో ద బేసిక్ లైన్స్ ఇది ఇక్కడ మన స్క్రిప్ట్ ఇలా రాసుకుంటాం, దెన్ ఫిల్మ్ ఇలా స్టార్ట్ చేస్తాం, ఇలా దీన్ని ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అవుతే ఎలా, సో యూ విల్ నో బేసికల్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ప్రొడ్యూసర్స్ని, ఎలా కలవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తీయాలి అనేది ఒక క్లారిటీ ఉంటుంది. సో దట్ ఈస్ హౌ లైక్ యూనో యూ విల్ బీ ఏబుల్ టు మేక్ ద ఫిల్మ్ విత్ ఇన్ ద బడ్జెట్ ఆల్సో వెన్ యూ నో ద వర్క్ ప్రాపర్గా. అది నా మెయిన్ ఇది, ఏదైనా సబ్జెక్టు కానీ సినిమా కానీ మనం ఒప్పుకొని మనకు మన మీద నమ్మి ఒక ప్రొడ్యూసర్ ఇస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పిన డేస్లో బడ్జెట్ మనకు తెలియదు, ఎందుకంటే వీ డోంట్ నో అబౌట్ వేర్ ద ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి షార్ట్, వెదర్ ప్రొడ్యూసర్స్ వేసి మన ఫారెన్ వెళ్ళి అమెరికాలో చేద్దామంటే దాని తగ్గట్టు బడ్జెట్ ఉంటుంది, అది మనకు సంబంధం లేని విషయం. బట్ అనుకున్న డేస్లో ఇన్ని డేస్లో నేను సినిమా పూర్తి చేస్తాను అని నేను చెప్తే అన్ని రోజుల్లో సినిమా చేసి ఇవ్వాలి అన్నది నా ఇది. ఫ్లాట్ కూడా నేను అలా అనుకుని అలాగే చేశాను. సో ఈ ఫిల్మ్ కూడా మేము కాంప్రమైజింగ్ అయితే ఎక్కడ ఉండదు, బట్ వీ డిడ్ ద ఫిల్మ్, అది ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్పీరియన్స్ అనేది హెల్ప్ అవుతుంది డెఫినెట్గా అండి. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఎప్పటికీ, అంటే మా ఫాదర్ డైరెక్టర్గా ఆయన సక్సెస్ఫుల్, ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్ అయినప్పటికీ డైరెక్టర్కి ఉండే కష్టాలు తక్కువ, ప్రొడ్యూసర్ కష్టాలు ఎక్కువ ఉంటాయి. అంటే
ఇది మనం అనుకున్నది వాళ్ళు చేస్తూ వాళ్ళ వాళ్ళ ఇష్టంతో డబ్బులు ఖర్చు పెట్టి ఒక సినిమా చేస్తే వాళ్ళకి సఫరింగ్స్, అంటే ఇప్పుడు అనుకున్న బడ్జెట్లో చేయలేకపోవడం కానీ, సినిమా అయిన తర్వాత రిలీజ్ చేయలేకపోవడం కానీ, రిలీజ్ చేసిన తర్వాత సరిగా ఆడకపోయినా ప్రొడ్యూసర్కి ఉండే ఎఫెక్ట్ ఎలా ఉంటుందని ఐ నో. సో అది నేను చూస్తూనే పెరిగాను. దో టెక్నీషియన్గా ఆయన ఇది హెల్ప్ ఎంతైనా ఉన్నా కూడా, మా ఫాదర్ని నేను చూసి నేర్చుకున్న దానికన్నా కూడా ప్రొడ్యూసర్గా, ప్రొడ్యూసర్ సన్గా నాకు ఓకే ఈ బాధల్లో ఉంటే ప్రొడ్యూసర్కి ఒక సినిమా ఆడకపోతే అన్న ఫీల్ నాకు తెలుసు. లేదండి, నేను యాక్చువల్గా సైంటిస్ట్ అవుదాం అన్న ఫీలింగ్, నేను చదువుకున్నది కూడా ఆస్ట్రోఫిజిక్స్ చదువుకున్నాను గ్రాడ్యుయేషన్లో. నేను ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే తెలిసిందే కదా, మా ఫాదర్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో వెళ్ళు చెయ్యి అని చెప్పి ఎవరు నన్ను ఫోర్స్ చేయలేదు, నేను వద్దామని కూడా అనుకోలే. చదువుకొని మనం సైంటిస్ట్గా సెటిల్ అవుదాం, ఏ నాసాకు వెళ్ళిపోదాం అని అనుకున్నది. బట్ మా ఫాదర్ సడన్గా డిమైజ్ అయ్యారు ఒక 12-15 ఇయర్స్ బ్యాక్. సో ఆ తర్వాత నేను ఇక్కడ రావాల్సిన వాళ్ళతో ఉంటూ ఫ్యామిలీతో అందరూ నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది లింగమూర్తి గారు అలా పెద్ద మనుషులు చాలామంది నన్ను చెప్పారనమాట, అడ్వైస్ చేశారు రావు గోపాలరావు గారు వీళ్ళంతా, ఎందుకు నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాకూడదు, మీ ఫాదర్ ఒక డైరెక్టర్ కదా, నువ్వు దీంట్లోనే ఉండొచ్చు కదా అది ఇది అంటే. సరే ఎక్కడ అంటే ఫస్ట్ సంగీతం గారి దగ్గరికి. సంగీతం గారు మా నాన్నగారు కలిసి కేవీ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్స్గా చేశారనమాట, మాయాబజారు ఆ సినిమాలు అవి చేశారు వాళ్ళు. సో ఆయన్ని కలవటం, అక్కడ ఆయన నాకు అడ్వైస్లు ఇస్తూ నాకు చాలా హెల్ప్ అయ్యారు. కొద్ది రోజులు ఆయనతో కూడా నేను ట్రావెల్ చేశాను. సో ఆయన నాకు చెప్పి ఇది కాదమ్మా ఇలా అది ఇది ఇది అని చెప్పి ఐ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్, స్క్రిప్ట్ లెవెల్లో కానీ ఎలా ఉంటుందని. ఆ తర్వాత రవిరాజ గారు ఫాదర్ పినిశెట్టి శ్రీరామ్తో గారు అని, ఆయన మా ఫిల్మ్స్ అన్నిటికీ రైటర్ పినిశెట్టి గారు. సో ఆయన రవిరాజ గారు నాకు తెలుసు, నా చిన్నప్పటి నుంచి ఆయనకి ఆయన నాకు తెలుసు, నన్ను ఆయనకు తెలుసు. సో అక్కడైతే ఫ్రీగా ఉండొచ్చు ఇదని చెప్పి ఆయన నన్ను సెలెక్ట్ చేసుకోమన్నారు మా నాన్నగారు. ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్తావో సెలెక్ట్ చేసుకో అని చెప్పి మా ఫాదర్ అడిగేవారు. ఆయన ఈ వాజ్ ఆన్ ద బెడ్, అప్పుడు హాస్పిటల్లో ఉండేవారు. పేర్లు చెప్పారు, అప్పుడే కొత్తగా వచ్చిన రామ్ గోపాల్ వర్మ గారు సినిమా, అప్పుడు శివ అయింది సెకండ్ ఫిల్మ్ చేస్తారు, రాఘవేంద్రరావు గారు, రవిరాజ్ చెప్పిన శెట్టి గారు అది అని పేర్లు చెప్పారు. నేను అప్పుడు రవిరాజ గారు అంటే ఒక డ్రామాని చూపిస్తూ కూడా టెక్నికాలిటీస్ కూడా ఉన్న డైరెక్టర్ అన్న ఒక ఇది ఉండేది. రామ్ గోపాల్ వర్మ గారు అంటే అఫ్కోర్స్ మాకు అందరికీ అప్పట్లో చూసిన వెంటనే ఇన్స్పిరేషన్ ఉన్నా కూడా ఆయన అప్పుడు 1 or 2 ఫిల్మ్స్ ఓల్డ్. సో అంత ఇది నాకు అనిపించలేదు. కానీ ఈయన నాకు రవిరాజ గారు అంటే డ్రామా కానీ అట్ ద సేమ్ టైం టెక్నికలీ ఆల్సో ఆయన అన్న ఫీల్తో నేను రవిరాజ గారి దగ్గరికి వెళ్తాను. సో ఐ హీ దెన్ ఇమీడియట్గా ఆయన ఫోన్ చేసి చెప్పి నా అమౌంట్ పెట్టుకోవాలంటే నేను ఐ స్టార్టెడ్ అసిస్టింగ్. ఐడియాస్ ఎవ్రీడే లైఫ్లోంచి వస్తుంటాయి, అండ్ మూవీస్ మనం వాచ్ చేసిన మూవీస్ నుంచి వస్తుంటే, అట్ ద సేమ్ టైం నేను బుక్స్ కూడా ఎక్కువ చదువుతుంటానండి. ఒక అంటే నావెల్స్ ఫిక్షన్స్ చదువుతాను, నాన్ ఫిక్షన్, సో సైన్స్ బుక్స్ అవి అలానే ఒకటం లేదు, అన్నీ చదువుతాను. సో బేసికలీ ఐఎమ్ ఏ బుక్ లవర్. సో ట్రిగర్ అయ్యేదంటారా అది మనం, అది ప్రతి ఒక్కరికి మనం అనిపించేది ఏంటంటే రొటీన్గా ఫిల్మ్ చూసేటప్పుడు ప్రతి సినిమా, అప్పుడు నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నప్పుడు వచ్చిన ఐడియాస్ కావు కొన్ని, అయితే నేను రాసుకున్న స్క్రిప్ట్స్లో కొన్ని చూసి ఇవన్నీ రొటీన్గానే ఉన్నాయి కదా, ఏదైనా కొత్తగా ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అని ఒక సినిమా చూసిన తర్వాత మనం అనుకున్నా ఉంటాయి. ఈ లోపలే మనం డైరెక్ట్ మనం అసిస్ట్ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు, లేదా అసిస్ట్ చేస్తున్నప్పుడు అయ్యి మనం అనుకున్న ఐడియా వచ్చేసింది సినిమా అనుకున్నవి కూడా ఉంటాయి. సో అలా మనకు ట్రిగ్గర్ అయిన వాటిల్లో నేను కొత్తగా ఉండాలి అన్న ఫీల్తో కొన్ని నావెల్స్ చదివినప్పుడు కానీ ఎక్కడో సమ్వేర్ డౌన్ ద లైన్ ఉండి ఉంటుంది ఆ ఇన్స్పిరేషన్, మైట్ బీ సమ్ ఫిల్మ్ ఏదో ఉండి ఉంటుంది, అది లేకుండా ఉండదు, అలా చేసినట్టు. లేదండి, సినిమా ఇస్ ఏ సినిమా. ఇప్పుడు నేను యాక్చువల్గా చెప్పాలంటే నేను చాలామంది నన్ను తమిళని అనుకుంటారు, ఎందుకంటే నేను పుట్టి పెరిగినంత మెడ్రాస్. యాక్చువల్గా నేను ఐ ఓన్ అలాట్ టు ద టమిలియన్స్ బికాస్ నేను నా గ్రోత్ చిన్న చైల్డ్హుడ్ అంతా అక్కడే కాబట్టి. సో అలా ఏం లాంగ్వేజ్ ఇదే నన్ను ఎప్పుడు తమిళ వాళ్ళు నువ్వు తెలుగు వాడు అని నన్ను సపరేట్ చేయడం కానీ అలా నాకు జరగలేదు. అట్ ద సేమ్ టైం మేము తెలుగు వాళ్ళం కదా అని తమిళ అది ఫీల్ లేదు నాకు. నాకు బేసికలీ ఎవరికైనా ఉండే డ్రీమ్ బాలీవుడ్కి వెళ్ళాలి, ఒక సినిమా చేయాలన్న ఫీల్ ఉంటుంది, ఎందుకంటే నేషనల్ వైడ్ ఒక ఎక్స్పోజర్ ఉంటుంది, ఇంటర్నేషనల్ వైడ్ ఫ్రీక్వెన్సీ. సో ఆ ఎక్స్పోజర్తో పాటు ఆ స్క్రిప్ట్, ఇప్పుడు నేను చేసిన ఫ్లాట్ ఏదైతే ఉందో అది తమిళ్లో కానీ తెలుగులో కానీ చేయలేను, ఎందుకంటే చేస్తే యాక్సెప్ట్ చేస్తారని ఇది నాకు అనిపించలే. సో ఐ థాట్ బాలీవుడ్లో ట్రై చేద్దాం, ఎక్కడైనా ఇప్పుడు స్టార్స్ చుట్టూ తిరిగి వాళ్ళు డేట్స్ ఇస్తే ఆ తర్వాత ప్రొడ్యూసర్ని ఎత్తుక్కొని ప్రొడ్యూసర్ ఒప్పుకుంటే సినిమా స్టార్ట్ చేయాల్సింది. సేమ్ స్ట్రగుల్ వై కాంట్ ఐ డూ ద సేమ్ స్ట్రగుల్ ఇన్ బాలీవుడ్, బాంబేలో స్ట్రగుల్ చేస్తే అక్కడ చేయొచ్చు కదా అన్న ఫీల్. ఫస్ట్ బాలీవుడ్ హిందీ సినిమా చేయాలన్న ఫీల్తో హిందీ సినిమా చేయలేదు. డెఫినెట్గా అంటే ఒకవేళ అంటే స్క్రిప్ట్ తను రాసుకోకుండా ఓన్లీ డైరెక్టర్ అంటే దట్స్ అ డిఫరెంట్ థింగ్, బట్ తను ఓన్ స్క్రిప్ట్ రాసుకొని డైరెక్ట్ చేసే వాళ్ళు అయితే మాత్రం
ఆ స్క్రిప్ట్ ఒక పాయింట్ ఏదైతే ట్రిగ్గర్ అవుతుందో తర్వాత స్క్రిప్ట్ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్ అండి. డిస్కషన్స్ అంటే డిస్కసింగ్ ద స్క్రిప్ట్ విత్ ద ఫ్రెండ్స్, ఎవరైతే ఉన్నారో రైటర్స్ ఫ్రెండ్స్ వాళ్ళతో డిస్కస్ చేయడం చాలా అవసరం. అది చాలా తక్కువగా అనిపించింది నాకు తెలుగు ఇండస్ట్రీలో. వెరస్ ఇన్ తమిళనాడు, తమిళ్లో మేము ఉండేటప్పుడు మా ఫ్రెండ్స్ ఇప్పుడు తిరుపతి స్వామి, మురుగదాసు, ఉదయ్ శంకరు, చాలామంది ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ డైరెక్టర్స్ భాస్కరు, సో డిస్కస్ చేసుకుంటాం. మా ఐడియాస్ ఏంటంటే ఎవ్రీడే ఇలాగ ఐడియా వచ్చిందంటే వాళ్ళ స్క్రిప్ట్కి మేము హెల్ప్ అవ్వడం కానీ మా స్క్రిప్ట్ వాళ్ళు హెల్ప్ అవ్వడం కానీ అది ఎక్కువ అక్కడ తమిళ ఇండస్ట్రీలో. అలా చేసుకుని డెవలప్మెంట్ డెఫినెట్గా అది అయిన తర్వాత డెఫినెట్గా మనం రాసుకునేది ఉంటుంది, మనం అనుకుంటూ ఇలా తీద్దాం అనుకుంటున్నాం అని రాసుకోవడం ఉంటుంది, అది పెట్టుకుంటాం. కానీ అది ఇక్కడ తక్కువ అనిపించిందండి నాకు, తెలుగు ఇండస్ట్రీలో అది లేదు. ఎందుకనో మరి వాళ్ళు వాళ్ళే రాసేసుకుని స్క్రిప్ట్ చేసేసుకుని, ఒక స్క్రిప్ట్ చేసేసిన తర్వాత ఫ్రెండ్స్గా నేను చాలా గొప్ప స్క్రిప్ట్ చేశానని వాళ్ళు వాళ్ళు అనేసుకుని చెప్పేసి, అండ్ ఒక సినిమా రెండు సినిమాలు చేసిందా డైరెక్షన్ చేసేద్దాం అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ద మైట్ బి సక్సెస్ఫుల్, ఐ డోంట్ నో. బట్ నేను అనేది అదే అంటే ఒక ఫిల్మ్ని అనుకున్న పరిమితిలో కరెక్ట్గా చెప్పినది చేసి ఇవ్వాలంటే ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ అవుతుంది. డైరెక్షన్కి హెల్ప్ అవుతుందా లేదా అని, బికాజ్ డైరెక్షన్ ఈజ్ ఎ విజన్, ఆ విజన్ ఎవరికి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా రావచ్చు. బట్ అనుకున్న టైంకి సినిమా చేయాలంటే ఇట్ టేక్స్ టైం అండి.